హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈ వీడియోలో ఉన్న ప్రశ్నలకు ఎన్ని కరెక్ట్ ఆన్సర్స్ చేశారో కామెంట్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ నాలుగింటిలో ఏ రాష్ట్ర రాజధాని ఇంగ్లీష్ స్పెల్లింగ్లో ఎక్కువ లెటర్స్ ఉంటాయి? ఆప్షన్స్ ఏ జార్ఖండ్, బి తమిళనాడు, సి తెలంగాణ, డి ఒడిస్సా. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ ఒడిస్సా. ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ని ఇంగ్లీష్లో రాసినట్లయితే 11 లెటర్స్ ఉంటాయి. భారతదేశంలో అత్యధిక స్టేషన్లలో ఆగే రైలు ఏది? ఆప్షన్స్ ఏ హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్, బి వివేక్ ఎక్స్ప్రెస్, సి అరోనై ఎక్స్ప్రెస్, డి హింసాగర్ ఎక్స్ప్రెస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ హౌరా అమృత్సర్ ఎక్స్ప్రెస్. 111 స్టేషన్లో ఈ ట్రైన్ ఆగుతుంది. కురుక్షేత్రం యుద్ధంలో పాండవులు కౌరవుల సైన్యం కలిపి మొత్తం ఎంతమంది పాల్గొన్నారు? ఆప్షన్స్ ఏ 15,30,900 మంది, బి 24,05,700 మంది, సి 39,36,600 మంది, డి 42,08,900 మంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ 39,36,600 మంది సైన్యం. అతి చిన్న గుడ్డును పెట్టే పక్షి ఏది? ఆప్షన్స్ ఏ స్విఫ్ట్, బి హమ్మింగ్ బర్డ్, సి ఆర్కిటిక్ టెర్న్, డి గాడ్విట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ హమ్మింగ్ బర్డ్. దీన్ని తెలుగులో తేనెపిట్ట అంటారు. 2,700 డిగ్రీల సెల్సియస్ దగ్గర బాయిల్ అవుతుంది, 1,064 డిగ్రీల సెల్సియస్ దగ్గర మెల్ట్ అవుతుంది. అది ఏది? ఆప్షన్స్ ఏ స్వీట్ కార్న్, బి కోడిగుడ్డు, సి ఇనుము, డి బంగారం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ బంగారం. ఏ పాము కాటు వేసిందో తెలియనప్పుడు విరుగుడుగా ఇచ్చే మందు ఏది? ఆప్షన్స్ ఏ వీనం, బి పాలీవీనం, సి యాంటీ సర్పంటాల్, డి యాంటీ వీనం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ పాలీవీనం. ఏ దేశపు స్కూల్లో రోజుకు కనీసం 3 ఐస్ క్రీమ్స్ తినాలనే రూల్ ఉంది? ఆప్షన్స్ ఏ చైనా, బి జింబాబ్వే, సి ఐస్లాండ్, డి హంగేరి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ చైనా. అంతరిక్షంలో ఉన్నవారికి ఏవి రావు? ఆప్షన్స్ ఏ కోపం, బి నవ్వు, సి మాటలు, డి కన్నీళ్ళు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ కన్నీళ్ళు. దీనికి కారణం గురుత్వాకర్షణ శక్తి లేకపోవడమే. కింది వారిలో ఎవరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు? ఆప్షన్స్ ఏ రాష్ట్రపతి, బి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, సి గవర్నర్, డి ఉపరాష్ట్రపతి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కరెక్ట్ ఆన్సర్ గవర్నర్. భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రాల గవర్నర్లను కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్రపతి ఎప్పుడైనా తొలగించవచ్చు. వీరిని తొలగించడానికి పార్లమెంట్ తీర్మానం అవసరం లేదు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించాలంటే పార్లమెంటు తీర్మానం అవసరం. భారతదేశం ఎక్కడ ఏ సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లో మొదటిసారి పాల్గొంది? ఆప్షన్స్ ఏ ఎథెన్స్ 1896లో, బి ప్యారిస్ 1900వ సంవత్సరంలో, సి ఆంటర్స్ 1920లో, డి అమ్స్టర్డామ్ 1928లో. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ.
కరెక్ట్ ఆన్సర్ ప్యారిస్, 1900వ సంవత్సరంలో. మీ జేబులో 10 చాక్లెట్లు ఉన్నాయి. మీరు మీ జేబులో నుండి 2 చాక్లెట్లు తీసుకున్నారు. అయితే మీ దగ్గర ఎన్ని చాక్లెట్లు ఉంటాయి? ఫ్రెండ్స్, ఈ ప్రశ్నకు సమాధానం కామెంట్లో తెలియజేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. మన టాప్ 1 తెలుగు క్విజ్లో ప్రతిరోజు ఉదయం 7 గంటలకి ఒక వీడియో వస్తుంది. రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకుని దాని తర్వాత వచ్చే బెల్ సింబల్ని క్లిక్ చేసినట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అనేది మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.